ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ విద్యా రంగ సమస్యలపై మరియు ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏఐఎఫ్డిఎస్ విద్యార్థి సంఘం వారు అభినందించడం చాలా సంతోషకరమైన విషయమని ఈ అభినందనలు నాకు ఒకరికే కాకుండా మా ప్రభుత్వ ఆసుపత్రి ప్రతి ఒక్క సిబ్బందికి వర్తిస్తుందన్నారు. ఎప్పుడూ సమస్యలతో పోటీ పడే మాకు ఇలాంటి అభినందనలు మరింత ఉత్సాహాన్ని బలాన్ని మరియు ధైర్యంగా నిజాయితీగా పనిచేయడానికి ముందుకు సాగడం జరుగుతుంది అన్నారు. అభినందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐఎఫ్డిఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గడిచిన 2 సంవత్సరాల కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా పేద బడుగు బలహీన వర్గాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ ని సొంత మనిషిలాగా ఆక్కున చేర్చుకుని వారికి కావలసినటువంటి వైద్యాన్ని మెరుగైన వస్తులతో నాణ్యమైన వైద్య సదుపాయాలతో ఎంతో మందికి కొండంత అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం విన్ను, ఎండి మోసిన్, ఎం వినోద్, వి మహేష్ రెడ్డి, ఏఐఎఫ్డిఎస్ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి నిజామాబాద్ లో సూపరింటెండెంట్ గా 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు అభినందించడానికి అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య వాళ్ళు రావడం జరిగింది. వారి నుంచి రాజశేఖర్ గారు, మోసన్ గారు, శశికాంత్ గారు, వినోద్ గారు, మహేష్ రెడ్డి మరియు వినోద్ గారు వీరందరూ వచ్చి అభినందించడం జరిగింది. ఇలాంటి అభినందనలు గవర్నమెంట్ ఆఫీసెస్కి వచ్చినట్టయితే ఇంకా నిజాయితీగా ఇంకా కార్యదీక్షతో పనిచేయడానికి వీలు పడుతుంది అండ్ చాలా ఆనందంగా అనిపిస్తుంది. నన్ను అభినందించినట్టయితే నా హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని అభినందించినట్టే. సో వారందరికీ కూడా ఈ బెస్ట్ విషెస్ చేరుతాయి అండ్ ఇలాగే ఇంకా మంచిగా పనిచేయడానికి, బెటర్గా సర్వీస్ ఇవ్వడానికి, పేషెంట్స్ని బాగా చూసుకోవడానికి, హాస్పిటల్ని స్టేట్లోనే ఒక రోల్ మోడల్గా నిలపడానికి ఇలాంటివన్నీ మాకు ఎనర్జీ బూస్టర్స్గా వర్క్ చేస్తాయి. అండ్ వారికి ఉన్న టైంలో మా కోసం టైం తీసుకొని వచ్చి విష్ చేసి ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్. నమస్కారం. అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజు గారిని కలవడం కోసం రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు నిజామాబాద్ జిల్లా నడివడున ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఈరోజు సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ప్రజలకి అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉంటూ ఇక్కడ ఎవరు వచ్చినా అంటే VIP రికమెండేషన్తో వచ్చినా అదేవిధంగా బిలో ప్రవర్టీ నుంచి వచ్చినా పేషెంట్లకు అందరికీ ఒకే రకంగా సర్వసాధారణమైనటువంటి ట్రీట్మెంటు అదేవిధంగా ఉన్నతమైనటువంటి ఒక వైద్య సదుపాయాలను అందిస్తూ ఈరోజు మేడం గారు వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి నిజామాబాద్ జిల్లాకే తలమానికంగా ఒక చెప్పుకోదగ్గ ఒక గర్వంగా చెప్పుకోదగ్గ ఆసుపత్రిగా తయారైంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఆసుపత్రికి పేషెంట్ల అనేది కూడా చాలా పెద్ద సంఖ్యలో పెరిగింది. ఈరోజు మేడం సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టిన గడిచిన 2 సంవత్సరాల కాలంలో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా నేరుగా గవర్నమెంట్ ఆసుపత్రికి రావడం జరుగుతుంది. దాని యొక్క ప్రధాన కారణం ఏంటంటే మేడం గారు ఇక్కడ ఉన్నారనే కొండంత ధీమతో, కొండంత ధైర్యంతో ఇక్కడికి వచ్చి నేరుగా ఏదైనా సమస్య ఉంటే మేడం గారికి అందుబాటులోకి వచ్చి మేడం గారితో మాట్లాడి మేడం కూడా వాళ్ళు వస్తేనే టైం ఇస్తాం, వీళ్ళు వస్తేనే టైం ఇస్తామని కాదు, నిజంగా సమస్యతో ఎవరు వచ్చినా వారిని ఓన్ చేసుకొని వారితో ముచ్చటిస్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ నేరుగా వారి దగ్గర ఉన్నటువంటి సిబ్బందికి చెప్తూ నాణ్యమైనటువంటి వైద్య సదుపాయాలు అందిస్తూ ఉన్నారు. సో దా ద్వారా ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్కి ధైర్యం అనేది పెరిగింది. సో ఇలాంటి సేవలు భవిష్యత్తులో ఫ్యూచర్లో మరింతగా ఏదైతే నిజానికి గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకే వారికి మరింత కొండంత ధైర్యాన్ని ఇచ్చే విధంగా వర్క్ మేడం గారు వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ వర్క్ని అలాగే కొనసాగించాలని మా అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే వారు అందిస్తున్నటువంటి మెరుగైన సేవలకు మా యొక్క విద్యా సంఘం తరఫు నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ సూపరింటెండెంట్ ఉండడం అదేవిధంగా ప్రజలకు ఇలాగే మీరు సేవ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.